హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీథోనామాట. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని బెండకాయ ముక్కల్ని వేసుకొని ఇందులో ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నీ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయ్యే వరకు వేయించాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి కారం, అలాగే దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిపి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇంతేనండి ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.